ఏంటి మాధవ్, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? ఓ చాలా బాగుంది, నేనిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను హరితాత. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇది ఎలా సాధ్యమయ్యింది? నీకు జ్వరం వచ్చి ఒంటి మీద తెలివి లేకుండా ఉండేది. అదే, మన తెలివి తక్కువ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన ఉండగా ఇలాంటి వాటిని మామూలే కదా, ఎటువంటి జబ్బైనా అలాగే గాల్లోకి ఎగిరిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే బాబు. అతనికి ఎంత పిచ్చున్నా సరే అతను చేసిన వైద్యం వల్ల మన గ్రామం మొత్తం చాలా ఆరోగ్యంగా ఉంది. మీరు సరిగ్గా చెప్పారు హరితాత, అందులో ఎటువంటి మార్పు లేదు. నేను మాట చెప్పనండి, ఇంట్లో ఏ వస్తువులు లేవు, మీరిలా ఉచితంగా వైద్యం చేస్తే మనం ఎలా బతకాలి? మీరు ఇక మీదైనా వైద్యానికి కొంచెం డబ్బు తీసుకోవడం మొదలు పెట్టండి. ఇలా చూడు, నేను చెప్పేది విను. పాపం వాళ్ళంతా చాలా కష్టపడేవాళ్ళు, వాళ్ళు డబ్బు ఎలా ఇవ్వగలరు చెప్పు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకేం చేయమంటారు, మీరిలా ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటే అందరూ మిమ్మల్ని పిచ్చి డాక్టర్ అని పిలుస్తున్నారు. వాళ్ళందరూ నాకలా ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు, పిచ్చి డాక్టర్ అని. నాకు ఆ పేరు బాగా నచ్చింది. ఏమిటండి ఇలా అంటున్నారు, ఊరి ప్రజలందరూ మిమ్మల్ని పిచ్చి డాక్టర్ అని పిలుస్తున్నారు, మీకు నచ్చింది అంటున్నారా? ఓరి భగవంతుడా, ఇటువంటి మనిషికి నన్ను భార్యని చేశావే దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి, నాకు మంచి రోజులే రావా. అరే, ఎందుకలా ఏడుస్తున్నావు? ఇప్పుడేం కొంపలంటుకున్నాయని? ఎవరైనా ఉన్నారా? కొంచెం బయటకు వస్తారా? అరే పిచ్చి డాక్టర్ గారు, అరే నేను చనిపోయేలా ఉన్నాను. సరే, నువ్వు ఏడవకు, బయట ఎవరో నన్ను పిలుస్తున్నట్టున్నారు. ఇంకెవరు, వెళ్ళండి, వెళ్ళి ఉచితంగా వైద్యం చేయండి, వెళ్ళండి. ఇలా చూడు, నువ్వు అలా కోప్పడకు, అనారోగ్యంతో ఉన్న వారికి నయం చెయ్యడం డాక్టర్గా నా బాధ్యత. సరే ఏంటో నేను కనుక్కుని వస్తాను. నేను భరించలేకపోతున్నాను, నా కాలు నొప్పి పెడుతోంది. అరే బాబి, ఆ పిచ్చి డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు? మీకేం కావాలి? మీరు వచ్చేసారా డాక్టర్ గారు? కొంచెం తన పరిస్థితి చూడండి, తన కాళ్ళలో దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాడు. ఇంతకీ ఎలా గాయమైంది, ఎక్కడైనా పడిపోయావా? లేదు డాక్టర్ గారు, అదేంటంటే. ఏమంటున్నావు, అర్థం కావడం లేదు. అదే ఈ బాబీ ఉంది కదా, ఎప్పుడూ నన్ను తరుముతూనే ఉంటుంది, అలా పరిగెత్తడం వల్లే నా కాలికి గాయమైంది. అదన్న మాట విషయం. సరే ఉండండి, నేనిప్పుడే వైద్యం చేస్తాను. ఉండు, ఇప్పుడు నేను నీకు ఈ బ్యాండేజ్ వేస్తాను. కాస్త ఓపిక పట్టు ఇక, నొప్పి తగ్గిపోతుంది. సరే ఇదిగో, ఇప్పుడు ఈ మందు నువ్వు తాగేయాలి. అమ్మో, అది తాగితే చేదుగా ఉంటుంది. తాగు ఇక, అప్పుడే నీ నొప్పి కొంచెమైనా తగ్గుతుంది. సరే, సరే ఇక వెళ్ళండి, కాసేపట్లో నీ నొప్పి తగ్గిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. అరే వద్దు, నాకు ఏమీ వద్దు, మీరు సంతోషంగా వెళ్ళండి. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ గ్రామానికి మీరు కొత్త? అవును, మేమిద్దరూ ఈ ఊరంతా తిరిగి చూడ్డానికి వచ్చాం. ఓ అలాగా, అయితే మీరు నా అతిథులన్నమాట, అతిథుల దగ్గర నుంచి ఎవరైనా ఫీజు తీసుకుంటారా చెప్పండి. వెళ్ళండి, దిగులు పడకుండా వెళ్ళండి. అలాగే డాక్టర్ గారు. సరే పద ఇక, మెల్లగా నడు, మేము బయలుదేరుతాం డాక్టర్ గారు. ఓ బాబి, పదావు డాక్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. సరే. ఇప్పుడేమైంది ఇక? నువ్వు చూసావా, ఇప్పుడు నా కాలికి అస్సలు నొప్పి లేదు, నాకు పూర్తిగా నయమైపోయింది. నయమైపోయిందా? చూడు.
నిజంగా ఆయన చాలా మంచి డాక్టర్ బాబి. ఒక్క మందుతో నా కాలు నొప్పి ఎగిరిపోయింది. ఇప్పుడే నాకు అర్థమైంది ఎందుకు అందరూ అతని పిచ్చి డాక్టర్ అంటారని. అర్థమైందో? చాలా సంతోషం. డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారు కదా, అందుకే అందరూ ఆయన్ని పిచ్చి డాక్టర్ అంటున్నారు. సరిగ్గా చెప్పావు. ఇంకా మనమిద్దరం కలిసి అతని కోసం ఏవైనా చేయాలి. అవును, దాని గురించి మనం ఏదో ఒకటి ఆలోచించాలి. చీకటి పడబోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దున ఆలోచిద్దాం, సరేనా? సరే, బయలుదేరదాం. అరే బాబీ, ఈ దారి చాలా విచిత్రంగా ఉంది, చీకటిగా ఉంది. మనం ఈ దారిలో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు కాస్త సైలెంట్ గా వస్తావా? ఇది షార్ట్ కట్ దారి, అందుకే ఇటువైపు తీసుకొచ్చాను. సైలెంట్ గా రావాలి, అర్థమైందా? లేకపోతే నొప్పి ఎక్కువైపోతుంది. నేను ఎందుకు మాట్లాడకూడదు? నువ్వేం దాస్తున్నావు బాబీ? నువ్వేమంటున్నావు? నేను నీ దగ్గర ఏమి దాచలేదే. అలాంటిది ఏం లేదు. నువ్వు సైలెంట్ గా నాతో పాటు కొంచెం వస్తావా? సరే, పద పద, త్వరగా వెళ్దాం, పద. వీల్లేదు, నేను నీతో రాను. ముందు నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు చెప్పు. అదేంటంటే, అది ఏం లేదు. సరే చెప్తానులే, నువ్వు జాగ్రత్తగా విను, సరేనా? ఇది శ్మశానం, ఇక్కడ దెయ్యాలు కూడా ఉండొచ్చు. నువ్వు నన్ను శ్మశానంలోంచి తీసుకు వెళ్తున్నావా? ఏదైనా భూతం నన్ను తినేస్తుంది బాబీ. ఎందుకు ఇలా అరుస్తున్నావు? లేకపోతే నిజంగా దెయ్యాలు వచ్చేస్తాయి. ముందు రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రమ్మంటున్నాను కదా. ఓరి రాయను, అటు చూడు బాబీ, ఆ పైన ఎవరో ఉన్నట్టున్నారు. నాకు చాలా భయంగా ఉంది. మాకేమీ అవసరం లేదు. నా తెగిపోయిన కాలు మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది. ఇంకా నాకేమీ వద్దు. నాకు నా చేతులు కావాలి. ఎవరైనా నా తలని మళ్ళీ అతికిస్తే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. పడకండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి, అందుకని మీరిప్పుడు ఇలా ఏడవకూడదు. బుద్ధిగా ఉండండి. అవును, తనెక్కడా? ఎక్కడికి వెళ్ళాడు? శిష్య, ఇలా వచ్చే. చెప్పండి మహారాణి గారు. చూడు శిష్య, ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే వెంటనే పట్టుకొచ్చేయ్. చెప్పింది అర్థమైందా? వెళ్ళు. ఇంకొక విషయం, భూతాల డాక్టర్ని పిలుచుకురావద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ డాక్టరు ఈళ్ళ కాళ్ళు చేతులు తల అంటించలేకపోయాడు. అందుకని మనుషుల డాక్టర్ని తీసుకురమ్మంటున్నాను. చెప్పింది అర్థమైందా? అయితే సరే, నేను వెంటనే వెళ్ళి పిలుచుకొస్తాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏయ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. ఇంటికే కదా వెళ్తున్నావు. నేను నిన్ను సైలెంట్ గా రమ్మన్నాను, ఇలా అరుస్తూ వస్తే ఎలా? నోరు మూసుకుని రావాలి. ఎందుకు ఈ శ్మశానంలోంచి తీసుకువెళ్తున్నావు బాబీ? ఏదైనా పోతూ నన్ను తీసుకెళ్ళిపోయిందంటే. నీ కాళ్ళు నొప్పెడుతుందని ఈ దారిలో తీసుకొచ్చాను. నీ మంచిది కోసమే కదా చేశాను, అది కూడా అర్థం కాలేదా? నాకు షార్ట్ కట్ లేవి అక్కర్లేదు బాబీ. నాకు ఇప్పుడు నయం అయిపోయింది, బాగానే నడుస్తున్నాను. పిచ్చి డాక్టర్ నయం చేశాడుగా. డాక్టర్ బాబీ చెప్పేది వినాలి. నేనేం పిచ్చుదాన్ని కాదు. ఎప్పుడైనా దెయ్యాలు రావచ్చు. నువ్వు చాలా చెడ్డదానివి బాబీ. నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు. నువ్వు నోరు మూసుకుని వస్తావా లేదా? ఎందుకు ఇలా అనవసరంగా ఏడుస్తున్నావు? ఇంటికి వెళ్ళిపోదాం పద. సరే సరే, డాక్టర్ గారు నాతో పాటు రండి. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. ఏంటి? అయ్యో, మన పని అయిపోయినట్టుంది. ఇక్కడ డాక్టర్ అంటూ ఎవరు లేరే. అరే, డాక్టర్ ఇంకెవరు? మీరే కదా. ఏంటి? నేను మీరు అంటున్నట్టు నేను డాక్టర్ ఏం కాదు. ఇంకా నువ్వే చెప్పు. బాబీ, నువ్వు డాక్టర్వా? నాకు చెప్పనే లేదు. కాస్త నోరు మూసుకుంటావా లేదా? రండి రండి, త్వరగా నాతో పాటు రండి. వద్దు, నన్ను వదిలేయండి. మహారాణి గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు, ఆలస్యం చేయకండి.
ఎవరా మహారాణి? ఆవిడ తన్నెందుకు తీసుకురమ్మన్నారు? ఎందుకంటే ఒకరి కాలు చెయ్యి విరిగిపోయింది కాబట్టి వాటిని అతికించడానికి పిలుచుకురమ్మన్నారు. ఒరే నాయన, నేను బాగా ఇరుక్కున్నాను, నేనెలా ఒకరి కాలు చెయ్యి తలని అతికించగలుగుతాను? త్వరగా రండి డాక్టర్, త్వరగా. అయ్యో ఇక నన్ను కాపాడు, నాకు భయంగా ఉంది, నన్ను దయ్యం తీసుకెళ్ళబోతోంది, నన్ను కాపాడు ఇక, నన్ను కాపాడు. ఎవరైనా రండి, త్వరగా వచ్చి బాబీని కాపాడండి, ఎవరైనా త్వరగా వచ్చి బాబీని కాపాడండి. అనవసరంగా భయపడకండి మేడం, నాతో పాటు ధైర్యంగా రండి, కాపాడండి, ఎవరైనా వచ్చి బాబీని కాపాడండి, ప్లీజ్ కాపాడండి. రండి లోపలికి రండి డాక్టర్ మేడం, రండి. నేనేమి డాక్టర్ని కాను, నన్ను నమ్మండి, నిజంగా నేను డాక్టర్ కాదు. అబద్ధం చెప్పుకో నార్మయ్, అనవసరంగా ఇలా ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు. ఏ బాధపడే వాళ్ళని పిలుచుకురా. ఏంటిది, వీళ్ళకి తల చెయ్యి కాళ్ళు విరిగిపోయింది. సరిగ్గా చెప్పావు, వీళ్ళ విరిగిపోయిన కాళ్ళు చేతులు, వీళ్ళు తెగిపోయిన తలని అతికించడానికే నిన్న ఇక్కడికి పిలిపించాను. ఏంటి మీరేమంటున్నారు? అర్థం కాలేదా? నా చెయ్యిని వెంటనే అతికించండి. దయచేసి మీరు మాకు సహాయం చెయ్యండి డాక్టర్. నా తలని, ఆవిడ చేతిని, మళ్ళీ నా కాలు నాకు వచ్చేటట్టు చెయ్యండి డాక్టర్ మేడం. మీరే అతికించాలి, దయచేసి సహాయం చెయ్యండి. వాళ్ళని చూస్తే అస్సలు నచ్చదు, త్వరగా వాళ్ళ కాళ్ళు చేతుల్ని తల్ని అతికించేసేయ్ రా, త్వరగా పని పూర్తి చేసేయ్. అలా చేయకపోతే నాకు కోపం వస్తుంది, అర్థమైందా? అయ్యో నన్ను కాపాడు మహారాణి గారు. ఆ ఇక్కా లేకుంటే ఈ డాక్టర్ ఏ పని చేయలేకపోయేలా కనిపిస్తున్నారు. ఏమిటి అదా విషయం? అలాగా అయితే త్వరగా వెళ్ళి ఆ ఇక్కాను కూడా ఇక్కడికి తీసుకురండి, వెళ్ళండి. నువ్వు భయపడకు, నేనున్నాను కదా, ధైర్యంగా రా, రావాలి మరి. ఎందుకలా కంగారు పడతావు, నేనున్నాను కదా, నీకేం జరగదు, ధైర్యంగా ఉండు, సరేనా? చెప్తున్నాను కదా, ఎందుకలా చేస్తున్నావు? ఇంకా నన్ను కాపాడు, వీళ్ళందరూ నన్ను డాక్టర్ అనుకుని ఇక్కడికి తీసుకొచ్చేశారు, ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి? రండి డాక్టర్ గారు, త్వరగా వీళ్ళ కాళ్ళు చేతులు తలని అతికించండి, త్వరగా పని పూర్తి చేయండి, త్వరగా డాక్టర్, త్వరగా. వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే వదలరనుకుంటాను. ఏవైనా ఆలోచించాలి. మహారాణి గారు. చెప్పండి డాక్టర్ మేడం, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదేంటంటే ఇది చాలా కష్టమైన పని కదా, కాబట్టి ఇక్కడ నా గురువుని తీసుకొస్తే బాగుంటుందనుకుంటున్నాను. అయ్యే బాబోయ్, మీకంటూ ఒక గురువు, ఒక గురువు కూడా ఉన్నారా? అవును ఉన్నారు, మమ్మల్ని నమ్మండి, ఆయన దగ్గర నేను ఈ డాక్టర్ చదువులని నేర్చుకున్నాను. నేను చెప్పేది నిజమే కదా ఇక్కా, నువ్వేం చెప్పొద్దు, నేను చెప్పుకుంటాలే. సరే సరే, మీ గురువు ఇప్పుడు ఎక్కడున్నారు, వెంటనే మా శిష్యుడికి చెప్పండి. ఇక్కా తెలుసు, ఇక్కా నీకు తెలుసు కదా, నువ్వు ఆయనతో పాటు వెళ్ళిరా, డాక్టర్ గారిని తీసుకొచ్చే, వెళ్ళు. ఏంటి నీ గురువా?
ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఎవరో నాకు తెలియదే. అయ్యో పిరికి పందోడా, నీ కాళ్ళకి ఎవరు మందులు ఇచ్చారో అతన్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను, అర్థమైందా? ఆయన దగ్గరికి వెళ్ళి భూతాలు పిలుస్తున్నాయంటే ఆయన వస్తారా? ఖచ్చితంగా ఆయన రారు. ఏమిటి నువ్వు ఇలా అంటున్నావు? మీరు అడ్రస్ మాత్రం చెప్తే చాలు, మేము ఆయన్ని తీసుకొస్తాం కదా. మీ గురువు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి చాలు. అయితే సరే, రండి వెళ్దాం. ఇలా చూడండి డాక్టర్ మేడం, ఒకవేళ ఆయన వచ్చి కాళ్ళు చేతులు తలని అతికించారే అనుకోండి, అప్పుడు మీకు, మీ మిత్రుడికి, మీ గురువుగారికి బోల్డ్ అన్ని బహుమతుల్ని ఇస్తాము. ఒకవేళ ఆయన అలా చెయ్యలేదే అనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో తెలుసా? మీ గొంతు పిసికి చంపేస్తాను. ఏమిటి, చెప్పింది అర్థమైందా? ఇలా చూడండి మహారాణి గారు, డాక్టర్ అమ్మ వాళ్ళ గురువు గారిని పిలుచుకొచ్చాను. అంటే నేను ఇప్పుడు భూతాలకు కూడా వైద్యం చెయ్యాలా? సరే సరే రండి, వచ్చి త్వరగా పని ప్రారంభించండి, రండి. సరే సరే, అలాగే చేస్తాను. ఇంతకీ ఆ పేషెంట్లు ఎక్కడున్నారు? మేమే ఆ పేషెంట్లు, చూడండి మమ్మల్ని. ఏం చెయ్యాలని మీరేమైనా ఆలోచించారా డాక్టర్ గారు? సుత్తి, మేకు, రంపం ఇవన్నీ త్వరగా తెచ్చివ్వండి. ఒకవేళ మేము ఇవన్నీ తెచ్చిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు డాక్టర్? ఇలా చూడండి, నన్ను ప్రశ్నిస్తే నాకు నచ్చదు, త్వరగా తీసుకురండి. అలాగే చెక్క ముక్కలు కూడా తీసుకురండి. సరే, ఈయన అడిగినవన్నీ వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి, త్వరగా త్వరగా. నా చెయ్యి ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ నా కాళ్ళు నాకు అతుక్కుంది. అరే రే, నీ కాళ్ళు చూడడానికి బాగుంది, అలాగే నీ చేతులు కూడా బాగున్నాయి, బాగుంది. కానీ నా తల దాన్ని కూడా అంటించేస్తాను, కాస్త ఆగు. అరే రే, ఇది చాలా అద్భుతంగా ఉందే, తల కూడా అంటుకుంది. ఏంటి, ఇప్పుడు మీ అందరికీ సంతోషమే కదా? సంతోషం సంతోషం, చాలా సంతోషం. ఇలా చూడండి, వీళ్ళ ముగ్గురికి బోల్డ్ అన్ని వజ్ర వైడూర్యాలు బంగారం బహుమతిగా ఇవ్వండి. అవునవును, నిజమే, చాలా ఇవ్వాలి, మనల్ని సంతోషపరిచారు కదా. మంచిది, ఇక మేము వెళ్ళొస్తాం డాక్టర్. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తెల్లవారబోతోంది కదా. ఏ, అందరం బయలుదేరదామా? సమయం అవుతోంది కదా, వెళ్ళేటప్పుడు ఏమంటారు? టాటా. అవును, మీరేమంటారు? టాటా టాటా టాటా, బాయ్. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు, ఇంత బంగారమా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు చెప్పండి. చెప్తాను, ఇవన్నీ మీకే సొంతం. మరి మీకో వద్దు, మాకొద్దు, మాకేమీ వద్దు. ఏంటి మీకొద్దా? అయితే నాకు వద్దు, ఇవన్నీ నా భార్యనే తీసుకొనివ్వండి. చాలా సంతోషం, మీరు మంచి వాళ్ళలా ఉన్నారు. ఈ డబ్బుతో మేము ఈ ఊర్లో మంచి పెద్ద హాస్పిటల్ కడతాము. అక్కడికొచ్చే ప్రజలందరికీ మేము ఉచితంగా అన్ని సదుపాయాలతో వైద్యం చేస్తాము. మేము పెద్ద హాస్పిటల్ కట్టి అందరికీ సేవలను అందిస్తాము, చూడండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ పిచ్చి డాక్టర్ని పిలవనే పిలవరు, మిమ్మల్ని అందరూ దేవుళ్ళా పూజిస్తారు. ఇప్పుడు సంతోషమా? సరేరా, మనం బయలుదేరుతాం, వెళ్ళొస్తాం డాక్టర్ గారు.